గౌతముడు ఆ కాలంలో తెలిసిన ప్రతి గురువు వద్దకు వెళ్ళాడు. తర్కపరంగా అతను ఎంతో తెలివైనవాడు. అలాగే అతనికి తెలుసుకోవాలనుకునే తపన ఎంతో బలంగా ఉండేది. ఆయన ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు సాధారణంగా దేన్నైనా ఇతరులు కొన్ని ఏళ్లలో నేర్చుకుంటే అతను దాన్ని కొన్ని వారాల్లోనే నేర్చుకునేవాడు. సమాధి అన్నప్పుడు అవి 8 రకాలుంటాయి. ఆ 8 సాధించాడు. అయినా సరే అది జీవం తాలూకు సంపూర్ణత కాదని అతనికి తెలుసు. ఇంకా తపనతో ఉన్నాడు. ఇక ఏదీ పనిచేయనప్పుడు అతను ఒక కఠినమైన మార్గాన్ని చేపట్టాడు. సమాన మార్గాన్ని ఎన్నుకున్నాడు. వారి జీవన విధానంలో ఒక మౌలిక విషయమేమిటంటే సమానాలు ఎవరినీ ఆహారం కోసం అడగరు. కేవలం అలా నడుస్తూ ఉంటారు, నడుస్తూనే ఉంటారు. గౌతముడు ఆ మార్గాన్ని ఎంత తీవ్రంగా తీసుకున్నాడంటే అతను ఆహారం లభించే వైపుకు నడవలేదు, తిన్నగా అలా నడుస్తూ పోయాడు. ఆ ప్రక్రియలో తన శరీరం దారుణంగా దెబ్బతింది, బలహీనంగా అయిపోయింది. ఆయన ఎముకల గూడైపోయాడు. ఎందుకంటే ఎప్పుడూ ఆహారం కోసం వెతకలేదు, ఎవరో వచ్చి ఇస్తే తప్ప ఎన్నడూ తినలేదు. ఒకరోజు ఆయన నిరంజన అనే ఒక నది వద్దకు వచ్చాడు. అది కేవలం 2 లోతు ఉంటుంది. నీరు కొంచెం వేగంగా పారుతూ ఉంటుంది. అక్కడకు చేరుకుని ఆ నదిని దాటే ప్రయత్నం చేశాడు. సగం దూరం వెళ్ళాక ఆయనకు నదిని దాటే శక్తి లేకపోయింది. తర్వాత అడుగు వేయలేకపోయాడు. అక్కడ ఒక ఎండిన చెట్టు కొమ్మ ఉంటే దాన్ని పట్టుకుని నిల్చున్నాడు. ఎంతకాలం అలా నిల్చున్నాడో మనకు తెలియదు. బహుశా 2 నిమిషాలయ్యుండొచ్చు. నిల్చోలేని స్థితిలో అక్కడ దాన్ని పట్టుకుని ఉండడం అనేది చాలా సమయంగా అనిపించి ఉండొచ్చు. అది కొన్ని నిమిషాలే అయి ఉండొచ్చు, అది కొన్ని గంటలయ్యి ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ ఆయన అనుభవంలో అది సుదీర్ఘకాలం. అలా నిల్చుండిపోయాడు. తర్వాత అడుగు వేసే బలం లేదు, కానీ ఆయన వదిలిపెట్టే రకం కాదు. ఒక్కసారిగా తనకి తెలిసొచ్చింది, సమస్య తాను గ్రహించడానికి ప్రయత్నిస్తున్నాడు, అతను అది అతనిని తీసుకోవడానికి అనుమతించకుండా తను దాన్ని తనలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తను ఒక అపారమైన దానిని, ఒక ఎల్లలు లేని దానిని గ్రహించాలని ప్రయత్నిస్తున్నాడు. ఇది గమనించినప్పుడు తనను తాను పక్కన పెట్టుకున్నాడు. వెంటనే ఆ నది దాటేందుకు ఆ కొన్ని అడుగులు వేసే శక్తి అతనికి వచ్చింది. వెళ్లి బోధి వృక్షం కింద కూర్చున్నాడు. ఇక్కడ కూర్చుంటాను నేను అయితే దానిలో భాగమవ్వాలి, లేదా ఇక్కడే చనిపోవాలి, అంతేగాని ఇక్కడ నుండి నేను లేవను అని నిశ్చయించుకుని అక్కడ కూర్చున్నాడు. పౌర్ణమి నాటి చంద్రుడు బయటకు వస్తూ ఉండగా అతను తన పరిపూర్ణతను చేరుకున్నాడు. ఆపై ఒక విధమైన పారవశ్యం, ఇంకా ఆనందస్థితిని అనుభూతి చెందుతూ కూర్చున్నాడు.